మంది నిరాశలైన చేయడం ఇది కాదు ఒక మానవీయ కోణంలో పద్ధతిగా మనం వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా చేశాం మొత్తం కలిపినట్టయితే ఆనాడు మేము ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్ కి కేవలం 16634 కోట్లు దిస్ ఇస్ ద కీ పాయింట్ 57.5 కిలోమీటర్లలో 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్ వే కట్టి 3,866 కోట్లతో ఒక ఎస్టీపీలు పూర్తి చేసి తర్వాత మిగిలిన డబ్బులతో ఈ బ్యూటిఫికేషన్ ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇది ఆనాటి ప్రతిపాదన మరి తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఎందుకు చేస్తోంది ఎందుకు 16634 ఇవాల 150 అయ్యింది అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను 2017 లో 2017 లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ ఆరు ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత దానికి మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వ్యవహారం చేశారు ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం దాని గురించి కూడా చెప్తాం అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ఈ ప్రభుత్వం వారికి నేను చెప్తా ఉన్నా ముందుగా మీరు గతంలో ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి నాగోల్ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్ ఓపెన్ జిమ్లు ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాం మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారులేస్తే దుమ్మెస్తి పోస్తారు ఏ కాళేశ్వరాన్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు తెల్లారులేస్తే దాని మీద పెడబొబ్బలు పెడుతూ ఏడుపులు ఏడుస్తూ తెల్లారులేస్తే కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అంటూ గావుకేకలు పెడతారో ఇవాళ ఏ కాళేశ్వరం అయితే మళ్ళీ మీరు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తేవాలనుకుంటున్నారో అదే కాళేశ్వరం నీళ్ళని గండిపేటకు జోడించే క్రమంలో 1100 కోట్ల రూపాయలతో మేము అలొకేషన్ కూడా చేశాము 18 May 2023 క్యాబినెట్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాం క్యాబినెట్ కూడా తీర్మానించింది 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ఏదైతే కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్ ఉందో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మనం గండిపేటలో కలపాలనే ఒక ఆలోచన చేసి 18 May 2023 అంటే మా ప్రభుత్వం దిగిపోయే 6-7 నెలల ముందు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం అంటే మేము ఒక 5 పనులు చేసాం ఒకటి ఎస్టీపీలు 100% ఎస్టీపీలు దాని గురించి కూడా నేను చెప్తాను భారతదేశంలో కాదు మొత్తం సౌత్ ఏషియాలో సారీ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళి ఇది మేము చేసిన కొంత ల్యాండ్స్కేపింగ్ ఇది మీరు చూసినట్టయితే అక్కడ ఉప్పల్లో మనం కట్టిన శిల్పారామం ఉప్పల్ బగాయత్లోనే శిల్పారామం కట్టాము దాని చుట్టూతా ల్యాండ్స్కేపింగ్ కానీ మూసీ తీరంలో చేసిన బ్యూటిఫికేషను కట్టిన ఓపెన్ ఎయిర్ జిమ్స్ వాక్వేసు ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇది 5 కిలోమీటర్లు మేము చేశాము 57.5 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు చేశాము కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు ఒక్కరిని కూడా మెడల్ బట్టి బయటికి తోసి ఇబ్బంది పెట్టలేదు తర్వాత ఇప్పుడే నేను చెప్పాను మీకు హైదరాబాద్ యొక్క రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2000 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం కలిపి 730 సబ్జెక్టు కరెక్షన్ ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసి పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి ముందు చేయాల్సిన పని చేయాలి తర్వాత ఇల్లు కొట్టాలి తర్వాత ఇంకో పని చేయాలి తర్వాత ఆ పని చేయాలి అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో అది కుక్కట్పల్లి నాలా కావచ్చు బుల్కాపూర్ నాలా కావచ్చు మురికి నాలా కావచ్చు ఇంకో నాలా కావచ్చు ఇంకో నాలా కావచ్చు వాటిపైన ఒక 31 ఎస్టీపీలు కట్టాలి దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను మొన్ననే మేము కుక్కట్పల్లిలో చూసి వచ్చాం ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది రేపు పొద్దున 9:30కి 9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLD ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం ట్రయల్ రన్ జరుగుతూ ఉంది అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే
దాదాపు 31 ఎస్టీపీలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన వాటిని కూడా కొన్నింటిని మేమే ప్రారంభించాం. కోకాపేటలో ఆనాడు జూలై 1 రోజు 2023 అక్కడ సబితాంద్రారెడ్డి గారు, నేను, అదేవిధంగా మా కేపీ వివేక్ గారు, ఇంకా అప్పటి మేయర్ గారు, వీరందరూ కూడా కలిసి ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో